గులాబీ పార్టీకి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 10 అయితే ఆ పార్టీ తెలంగాణ ఏర్పడ్డాక అధికారం దక్కించుకుంది తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతామని అప్పట్లో ప్రకటించిన కేసీఆర్ తదనంతరం సొంతంగానే బరిలో నిలిచి సత్తా చాటారు ఇక ప్రత్యేక రాష్ట్ర పోరులో ముందున్న పార్టీకి తెలంగాణ ప్రజలు సైతం మొదటిసారి పట్టం కట్టారు రెండో దఫా సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అయితే ప్రస్తుతం బీజేపీ సైతం 2023 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని జబ్బలు చర్చుకుంటోంది బీజేపీ అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీకి తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేరు ఆ క్రమంలో ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టీ బీజేపీ నేతలకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారట బీఆర్ఎస్ కాంగ్రెస్లోని అసంతృప్తి నేతలతో చర్చించి పార్టీకి ప్రయోజనకరమని భావిస్తే వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని గైడ్ చేశారట 2023లో అధికారమే లక్ష్యంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారట కాగా కొంతకాలంగా బీజేపీలోకి వలసలు క్రమంగా మందకించటం ఆ పార్టీలో ఆందోళనకరంగా మారినట్లు కనిపిస్తోంది మునుగోడు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఆ పార్టీలోకి వలసలు పెరగడంతో పాటు తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరించనుందని గ్రహించిన గులాబీ బాస్ మొత్తం బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలను అక్కడ మోహరించి మార్జిన్ మెజారిటీతో తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు తదనంతరం బీజేపీ పార్టీకి చేరికలు నెమ్మదించాయి 2023లో తెలంగాణలో సత్తా చాటాలంటే చేరికలే బీజేపీ దిక్కన్నది కాదనలేని వాస్తవం అన్ని స్థానాల్లో రేసు గుర్రాలంటే అభ్యర్థులు కొరవడిన వేళ కమలం పార్టీ పెద్దలు గుర్తింపు పొందిన నేతలకు వలవేసే పనిలో ఉన్నారు సిట్టింగ్లకే సీట్లు వంటి సీఎం కేసీఆర్ స్టేట్మెంట్లతో సందిగ్ధంలో ఉన్న అసంతృప్తి నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నా వేచి చూసే ధోరణిని అవలంబించడం బీజేపీ పార్టీకి మైనస్లా మారింది బీజేపీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే తమ గెలుపుతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చూపే పొంగులేటి వంటి లీడర్లు అవసరం ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వస్తారనే చర్చ సాగినా అది కూడా ప్రస్తుతానికి పెండింగ్లోనే పడింది ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే ఉండడం ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో బీజేపీకి ఇప్పుడు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల అవసరం ఏర్పడింది తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే నేతలు ఉన్నారా అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 2 దఫాలుగా గెలిపించిన ఓటర్లలో ఉన్న అసంతృప్తి బీజేపీకి లాభించే అవకాశం ఉన్న బలమైన నేతలు ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే చరిష్మా ఉన్న నేతలు లేకపోవడం బీజేపీలో టెన్షన్కు కారణమవుతోంది కాంగ్రెస్లో అంతర్గత పోరు బీజేపీకి అభ్యర్థుల కొరత బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కాగా 2014కు ముందు ఇదే పరిస్థితిని అప్పటి టీఆర్ఎస్ చవిచూసింది అంతా కొత్త నేతలతో కేసీఆర్ సొంతంగా ఎన్నికల్లోకి దిగారు అప్పుడు కేవలం గుర్తింపు ఉన్న 5 నుంచి 10 మంది నేతలు మాత్రమే గెలుపుపై ధీమాగా ఉండగా తెలంగాణ కోసం పోరాడిన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అనేక మంది కొత్త అభ్యర్థులు తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో సైతం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందనే ధీమాతో కనిపిస్తోంది అయితే వరుసగా 2 సార్లు సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీకి అంత పాజిటివ్ వేవ్ కూడా కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాషాయ కండువా కప్పుకునే కొత్త అభ్యర్థులు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది సందేహమే 2014 ఎన్నికల్లో కొత్త క్యాండిడేట్లతో చక్రం తిప్పిన టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చినట్లు ప్రస్తుతం బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది వంటి అంశాలపై ఎన్నికల తర్వాతే క్లారిటీ రానుంది.